श्री गुरुवे नमः श्रीमात्रे नमः वेलकम टू वीएमके ఆస్ట్రోనమల చందన్ ఈ రోజు ఈ వీడియోలో కుంభలగ్నం వారి జీవిత విశేషాలు కుంభలగ్నం వారి ఆలోచన విధానం వారి బంధుమిత్రులు ఎలా ఉంటారు ఎలా మెలుగుతారు ఏ వృత్తిలో బాగా రాణించగలుగుతారు సంతానం వృత్తి ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో ఏ విధంగా ఉంటుంది వీరికి కలిసి వస్తుంది వీరికి కుంభలగ్నం వారికి యోగించే గ్రహాలు ఏమిటి విరుగునిచ్చే గ్రహాలు ఏమిటి దుష్ట స్థానాలకు అధిపతి ఎవరు వహిస్తారు వీరికి మారక గ్రహాలు ఏమిటి కుంభలగ్నం వారికి ఏ రకమైన సంఖ్యలు రంగులు బాగా పనిచేస్తాయి యోగిస్తాయి అదేవిధంగా ఏ దేవతాచన చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా చూద్దామండి చివరిదాకా చూడండి నచ్చితే లైక్ చేయండి 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మీరు కనుక వీఎంకే ఆస్ట్రోనమాలజీ ఛానల్ని మొదటిసారిగా వీక్షిస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది కుంభలగ్నం వారి గురించి తెలుసుకునేబోయే ముందు అసలు రాశికి లగ్నానికి తేడా ఏమిటి రాశి అంటే జన్మజాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో దాన్ని మనం జన్మరాశి అంటాం తులారాశిలో కనుక చంద్రుడు ఉంటే తులలో ఉంటే తులారాశి మేషంలో కనుక ఉంటే మేషరాశి సింహంలో ఉంటే సింహరాశి ఇలా అంటూ ఉంటాం చంద్రుడు సహజంగా 2.5 రోజుపాటుగా అంటే 2.5 డే ఒక రాశిలో ఉంటారండి కానీ లగ్నం ప్రతి 2 గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది లగ్నం అంటే చంద్రుడు ఉన్న రాశి కాదు సూర్యుడు ఉన్నటువంటి రాశి కాదండి లగ్నం అనేది మన శరీర తత్వాన్ని జీవన శైలిని జీవితంలో జరగబోయేటువంటి ప్రతి సంఘటనను లగ్నం ఆధారంగా బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే జాతకుడు లేదా జాతకురాలు జన్మించిన సమయానికి అంటే జన్మించినప్పుడు తూర్పు దిక్కుకి అభిముఖంగా ఏ రాశి అయితే ఉంటుందో దాన్నే జన్మ లగ్నము అంటూ ఉంటాం రాశిని బట్టి మానసిక స్థితి తెలుస్తుంది లగ్నాన్ని బట్టి జీవితంలోని ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చండి అంత ప్రాముఖ్యత ఉంది 2 గంటలు మాత్రమే ఉంటుంది అంటే రోజులో 12 లగ్నాలు వస్తూ ఉంటాయి ఓకే కుంభలగ్నం కుంభానికి అధిపతి శని సాటర్న్ శనైశ్వరుడు ముఖ్యంగా లక్ష్య సాధన కార్యదక్షత కార్య సాధన యందు మంచి పట్టుదల కలిగి ఉంటారండి కుంభలగ్నం వారు ఏదైనా సాధించాలన్న తపన బాగా ఉంటుంది మంచి ఆలోచన మంచి బుద్ధి స్నేహితానికి విలువనిచ్చే గుణం కలిగిన వారు ఈ కుంభలగ్నం వారు ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు దాని పూర్వపరాలను బాగా ఆలోచించి చేస్తూ ఉంటారు మంచి తెలుతుండలు కలిగిన వారండి ఎందుకనంటే ఇది వాయుతత్వ రాశి ఏది నేచర్ సైన్ లగ్నం కాబట్టి వాయువు అంటే ఫాస్ట్గా ఆలోచన వేగవంతమైన ఆలోచనలు తెలుతుండలు కలిగిన వారు వేదాలయందు గ్రంథాలయందు మఠం ఎందు ఆధ్యాత్మికత ఎందు స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీ ఎందు బాగా ఆసక్తి కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి ముఖ్యంగా పువ్వులన్నా అంటే ఫ్లవర్స్ అన్నా ఈ పర్ఫ్యూమ్స్ అన్నా కూడా సుగంధ ద్రవ్యాలన్నా కూడా బాగా ఇష్టపడతారు కుంభలగ్నం వారు ఈ మిత్రులకు ఏదైనా కానీ కష్టం వస్తే వారి కష్టంలోగా భావిస్తారండి అంత మంచి గుణం కలిగిన వారు మంచితనమే కానీ వీరికి మంచితనం ఉంటుంది జీవితంలో కానీ అప్పుడప్పుడు అవమానాలను అపవాదులను కూడా ఎదుర్కొనే అవకాశం కనపడుతుందండి కుంభలగ్నం వారు కుంభలగ్నం వారికి అంటే కుంభలగ్నం వారు చూస్తే సహజంగా కాస్త బలంగానే ఉంటారు మీడియం హైట్ కలిగి ఉంటారండి మంచి శరీర దారుడ్యం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు వీరికి ఉన్నత విద్య కోసం కొంతమంది డిగ్రీ స్థాయి ఆ పైన కావచ్చు పీజీ కోసం కావచ్చు విదేశాలకు కానీ లేకుంటే బహుదూరం కానీ వెళ్ళే అవకాశం బలంగా ఉంది కాకపోతే పీజీ లాంటి విద్యకు అంటే గ్రాడ్యుయేషన్కి పీజీకి మధ్య కొంత లిటిల్ బిట్ గ్యాప్ కానీ అనుకున్న కాలేజీలో సీట్ పొందలేకపోతున్నాం అనే భావన ఇక్కడ ఒక మూల దాగి ఉంటుందండి వీరికి అదేవిధంగా కుంభలగ్నం వారికి జీవితంలో చిన్నపాటి లవ్ క్రష్ సీక్రెటివ్ లవ్ అఫైర్ కూడా ఉండడానికి అవకాశం కలిగి బలంగా ఉంది మొదటి సంతాన విషయంలో చిన్న ఇబ్బందులు కానీ కష్టాలు కానీ బాధలు కానీ ఉండడానికి అవకాశం ఉంది కానీ సంతానం ఎందు జీవిత భాగస్వామి ఎందు మంచి ప్రేమానురాగాలు కలిగి ఉంటారు వారిని ఎప్పుడు కూడా సంతోషపెట్టే విధంగా అభిమానంగా చూసుకుంటూ ఉంటారు కానీ పరమార్థంలో వీరు జీవిత భాగస్వామి నుండి కొంత ఎదురు దెబ్బలు కానీ లేకపోతే బాధలు పడే అవకాశం కాస్త కనపడుతుంది కుంభలగ్నం వారి జీవిత భాగస్వామి పబ్లిక్లో బాగా తెలిసిన వ్యక్తి కానీ పాలిటిక్స్తో సంబంధం కానీ అదేవిధంగా గవర్నమెంట్ సంబంధం కానీ ఎక్కువగా కలిగి ఉండే అవకాశం అనేది బలంగా కనపడుతుంది వీరికి ఆడ సంతానం కనీసం 1 ఆడ సంతానమైనా కలిగి ఉండే అవకాశం ఉంది ఇందాక చెప్పుకున్నట్టు
శరీర సౌష్టం విషయంలో మంచి శరీర సౌష్టమే ఉంటుంది, కానీ చంచల స్వభావం ఉంటుందండి, స్టేబుల్గా ఉండలేరు, కొన్నిసార్లు మనసు మారుతూ ఉంటుంది. వీరికి ఆలోచన విధానం చూసుకుంటే మంచితనమే, త్రికరణ శుద్ధితో కూడినటువంటి మాటలు ఆలోచనలు వారి మనసులో ఉంటాయి, మంచి మాటలే మాట్లాడుతూ ఉంటారు. వీరికి అంటే కుంభలగ్న వారికి సోదర సోదరునితో కంటే కూడాను సోదరులతో కంటే కూడా మిత్రులతో బాగా లాభదాయకంగా ఉంటుంది. ఏదైనా వ్యవహారమైనా ఏదైనా సరేను లాభం ఉంటుంది. చిన్నటి మిత్రులు కానీ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలాంటి వారితోనే ఉపయోగం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే కుంభలగ్నం వారు వృత్తిపరంగా చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేయడానికి అవకాశం బలంగా అవుతుంది. ముఖ్యంగా వీరు టెక్నికల్ విద్య, కంప్యూటర్, ఐటీ, భూములు కొనడం అమ్మటం, మధ్యవర్తిత్వం చేయటము, గవర్నమెంట్ సంబంధమైన లావాదేవీలు, గవర్నమెంట్తో కాంట్రాక్ట్లు, మెడికల్ షాప్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారండి. కొంతమంది కుంభలగ్నం వారు ఈ ధర్మ సంబంధమైన విద్యలు కానీ మత గ్రంథాలు, వేదాలు అటువంటి ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. అదేవిధంగా వీరు కనుక జ్యోతిషం నేర్చుకుంటే త్వరగా వస్తుందండి, ఎందుకంటే పంచమ అష్టమాధిపతి బుధుడయ్యాడు, అదేవిధంగా ద్వితీయ లాభాధిపతి కూడా గురుడయ్యాడు. కాబట్టి వీరికి జ్యోతిష విద్యలందు కూడా కాస్త ఆసక్తి కొలుపు ఉంటుంది. దశలు కానీ గ్రహాలు కానీ అనుకూలిస్తే మాత్రం నేర్చుకొని సాధన చేస్తే మంచి ఉపయోగకరంగా ఉంటుంది, 10 మందికి ఉపయోగపడే విధంగా కూడా వీరు తయారవుతారని చెప్పవచ్చండి. పనికి అంటే యోగకార గ్రహాలు ఏంటంటే శుక్రుడు బాగా యోగిస్తాడండి. ఎందుకు అనంటే శుక్రుడు పరమమిత్రుడు, పైగా 4 మరియు 9 స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు. ఈ శుక్రుడు బాధకుడు కూడా. ఉదాహరణకి వీరికి కనుక మంచి కాలిలో సీట్ వచ్చింది కానీ దూరం వెళ్ళాల్సి రావటం, మంచి ప్రమోషన్ వచ్చింది కానీ ఇంటికి దూరంగా వెళ్ళాల్సి రావటం, కుటుంబానికి ఇలా ఉంటుందండి పరిస్థితి కొన్నిసార్లు. అదేవిధంగా విలువనిచ్చే గ్రహాలు ఏంటంటే శని గురుగ్రహాలు బాగా విలువనిస్తాయి. దుష్ట స్థానానికి అధిపతులు ఎవరు వహిస్తారు అంటే చంద్ర, ముఖ్యంగా చంద్రుడు, బుధుడు మరియు శని గ్రహాలు దుష్ట స్థానాలకు ఆధిపత్యం వహిస్తాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా బాధగ్రహం వచ్చి శుక్రుడు. మరి మారక గ్రహాలు ఏమిటయ్యా అంటే గురు మరియు రవి. తత్వం ఏంటి అంటే ఈ స్థిరలగ్నం కాబట్టి, అంటే ఇది చరాస్థిర ఉభయాలు ఉంటుంది కదా, ఇది స్థిరలగ్నం అండి. ఏమి తత్వం, జలతత్వమా అగ్నితత్వమా వాయుతత్వమా అంటే ఇది గాలితత్వం, ఎయిరీ నేచర్, తెలివితేటలు కలిగి ఉంటారు, బాగా వేగంగా ఆలోచించగలుగుతారండి. మరి రంగుల విషయంలోకి వస్తే ముఖ్యంగా ఆకుపచ్చ వైట్లో, కాటన్ వైట్ కంటే కూడా సిల్కీ వైటు, ఇంకా ఎల్లో కలర్, బ్లూ కలర్ అంటే పసుపు రంగు, బ్లూ నీలము, లయత నీలం ఇవి బాగా పనికొస్తాయండి. ముఖ్యంగా ఆదివారం పనికిరాదు, వారాల విషయంలో ఆదివారం అంతా అద్భుతంగా ఏమి ఉండదండి. అదేవిధంగా నంబర్ విషయాలకు వస్తే వరకు 5, 6 మరియు 3 సంఖ్య కూడా బాగా పనికొస్తుంది. వారాల విషయంలో బుధవారం, శుక్రవారం బాగా పనిచేస్తుందని చెప్పవచ్చండి. మరి ఇక్కడ రంగుల విషయం తెలుసుకున్నాము. రంగులు ముఖ్యంగా కాస్త రెడ్ కలర్ అవాయిడ్ చేయడం అనేది ఉత్తమం. ఎందుకంటే ముఖ్యమైన ఈవెంట్స్ కింద రంగులు అంటే రెడ్ కలర్ ధరించడం కానీ ఇలాంటి చేయకుండా ఉంటే కనుక బాగుంటుంది. దేవతాచరణ విషయంలో తీసుకుంటే ముఖ్యంగా అమ్మవారి ఆరాధన, లక్ష్మీ అమ్మవారి ఆరాధన. చతుర్థ నవమాధిపతి యోగకారుడు అయ్యాడైనా, పంచమాధిపతి బుధుడు, విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి ఆరాధన, అదేవిధంగా విష్ణు సహస్రనామాలు వినటం, చదవటము. మీరు లైఫ్ లాంగ్ ధరించగలిగిన డైమండ్ జెమ్ స్టోన్ ఏంటంటే డైమండ్ అండి, 21 సెంట్ల పైబడి ధరించవచ్చు. ఒకవేళ కనుక కుంభలగ్నం అయ్యి ఉండి వ్యాపారంలో ఉంటే కనుక మీరు ఎమరాల్డ్ కూడా పచ్చకూడదు, ఈవెంతో 5, 8 స్థానానికి అధిపతి వహించినా కూడా మిత్రులే కాబట్టి పచ్చ కూడా ధరించవచ్చు. చిరికిన వేలకి 3 క్యారెట్ల పైబడి డైమండ్ అయితేనేమో 21 సెంట్స్ అబ్బవు, ఎందుకంటే క్యారెట్లు అనేది లక్షల్లో ఉంటుంది కాబట్టి. ప్రతిరోజు సూర్యారాధన చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. జీవిత భాగస్వామితో కానీ ఎదుటి వాళ్ళతో కానీ డీల్ చేసేటప్పుడు ఇబ్బందులు లేకుండా కోసం ఆదిత్య హృదయం పఠనం చేయడం, సూర్యారాధన ఇలాంటి చేస్తే ఉంటే బాగుంటుంది. మీకు ఏదైనా అబ్స్టకల్స్ ఉండి ఏదైనా పందులు ముందుకు వెళ్లకుండా ఉన్నాయంటే కనుక తప్పకుండా మీరు ఏంటంటే శనిగ్రహం, శనికి తైలాభిషేకము చేసుకోవడం వల్ల కూడా, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి. మరి ఈ యొక్క మన లగ్న వారికి, కుంభలగ్న వారికి ఆరోగ్య విషయంలో తీసుకుంటే ముఖ్యంగా వీరికి పంటి నొప్పి, అజీర్ణం, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులు, కంటి జబ్బులు, నరాల వ్యాధులు ఇవి ఎక్కువగా కనపడుతుంటాయండి. కొంతమంది లేడీస్లో గర్భవాతం, శూల నొప్పులు ఇవి కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో సహజంగా కాస్త జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాలండి.
వీరు వాహనం కానీ ఇల్లు కానీ రుణాలు చేస్తే రుణాలు తీసుకొని చేస్తూ ఉంటారు. సహజంగా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే ఏదేమైనా కూడా కుంభలగ్నం వారు మంచితనానికి మారుపేరు అని చెప్పవచ్చు, స్నేహితానికి విలువనిస్తారని చెప్పవచ్చు. వీరు నమ్మిన వారికంటే వీరిని నమ్మిన వారికి బాగా ఉపయోగం ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. కుంభలగ్న వారికి వృత్తి విషయంలో తీసుకుంటే సహజంగా అందరికీ తెలిసినటువంటి సామాన్యమైన వృత్తియే కాకుండా వీరికి మరి యొక్క విశేషమైన వృత్తి కూడా ఉంటుందండి. అంటే కాస్త మోర్ దాన్ వన్, అంటే మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఇన్కమ్ అనేది ఉండడానికి అవకాశం బలంగా ఉంది. అదేవిధంగా ఈ కుంభలగ్నం వారు వృత్తిలో, అంటే వృత్తిలో ఎవరైతే వృత్తి చేస్తూ ఉంటారో ఉన్నతోద్యోగులతోటి బాగా కలిసిమెలిసి ఉండి మంచి పలుకుబడి కలిగి ఉంటారండి. వారితోటి అనుకూలంగా ప్రవర్తించటము, ఇలాంటి దురుద్దేశాలు లేకుండా వారితో అనుకూలంగా ఉండటం వల్ల మంచి పలానా వ్యక్తి మంచివాడు అనే విధంగా ఆ యొక్క పలుకుబడి పేరు సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా కుంభలగ్నం వారికి ఈ యొక్క సన్మానాలు, ధనము, నేమ్ అండ్ ఫేమ్ ఇలాంటివి ఇష్టమే, కానీ వాటి కోసం పాకులాడేటువంటి ఆలోచనలు కానీ దురుద్దేశాలు కానీ ఏమాత్రం ఉండవు. కాకపోతే కుంభలగ్నం వారు కాస్త వ్యసనాల కోసం, కొన్నిసార్లు మత్తు పదార్థాలు, ఆల్కహాల్ ఇలాంటి వాటి కోసం, కాస్త ఎంజాయ్మెంట్ కోసం కూడా కొన్నిసార్లు ఖర్చు బాగా దుబారా, అంటే ఖర్చు పెట్టి కట్ చేసే అవకాశం బాగా ఎక్కువగా కనపడుతుంది. సో ఇదేంటి కుంభలగ్నం వారికి జీవితంలో ఏ విషయాల్లో అనుకూలత ఉంటుంది, ఏ విషయాలు అనుకూలత ఉండదు, ఏ విషయాలు పనికి వస్తాయి, ఏ విషయాలు వీరికి పనికిరావు అనే విషయాలు మనం చర్చించుకున్నాము. మనం చెప్పుకున్న ఈ విషయాల్లో మీకు ఏమైనా టాలీ అయిన విషయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూరో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా. సర్వే జన సుఖిన భవంతు, స్వస్తి.